सूपर स्टार रजनीकांत హీరోగా నటించినటువంటి జైలర్ మూవీ థియేటర్స్ లో భారీ కలెక్షన్స్ లో దూసుకుపోయిన విషయం తెలిసిందే. మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఎక్కడ చూసినా సరే జైలర్ గురించే మాట్లాడుకున్నారు. అయితే ఈ జైలర్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే బయటకు వచ్చింది అన్నమాట. అదేంటంటే ఈ జైలర్ మూవీలో ఒక తెలుగు రజనీకాంత్ కు బదులుగా ఒక తెలుగు హీరో నటించాల్సి ఉంది, కానీ ఆయన చేయలేదు. సో ముందుగా బాలకృష్ణని ఈ సినిమాలో నటింప చేయాలని చెప్పేసి అనుకున్నారట, కానీ అది వర్కౌట్ కాలేదు. జైలర్ లో దర్శకుడు నెల్సన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో టాలీవుడ్ స్టార్ బాలయ్య బాబుని తీసుకోవాలని అనుకున్నారట. ఒకవేళ ఈ పాత్ర నందమూరి బాలకృష్ణ చేసి ఉంటే సినిమా వేరే లెవెల్ ఉండేది. అనిరుద్ధ్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా నటించి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దద్దరిల్లిపోయావని నెల్సన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నెల్సన్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో బాలయ్య బాబు గనక జైలర్ లో నటించి ఉంటే గనక సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని అభిమానులు కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. మరోవైపు బాలయ్య కూడా వరుస హిట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా బాలయ్య నటించి ఉంటే మాత్రం టాలీవుడ్ నుంచి కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చేవి.